కేరళ రాష్ట్రంలో అగ్రికల్చర్ ఎలా ఉందో చూడదాం కానీ ఈ నెలలో మనం వెళ్ళడం జరిగింది ఎలాగో వెళ్తున్నాం కదా అని పనిలో పని కేరళలో ఎల్లప్పి పరిసర ప్రాంతాల్లో మేము హౌస్ బోట్ అని అంటారు సేమ్ ఇల్లులాగే ఉండేటువంటి ఈ బోట్లో ఒక రోజల్లా స్టే చేయడం జరిగింది ఈ హౌస్ బోట్ వచ్చి మేము ఎనిమిది మంది మిత్రులను కలిపి వెళ్ళడం వల్ల మూడు గదులు ఉండేటువంటి ఈ ఇలాంటి ఇల్లు లాంటి పడవను బుక్ చేసుకున్నాము మూడు పూట్ల తిండితో పాటుగా మనకి అయినటువంటి ఖర్చు సుమారుగా పన్నెండు వేల రూపాయలు అంటే టిఫిన్ పెడతారు మధ్యాహ్నం లంచ్ డిన్నర్ పెడతారు స్నాక్స్ టీ కాఫీ లాంటివి ఇస్తారు ఇవన్నీ ఇస్తూ ఒక పన్నెండు కిలోమీటర్ల పడవలో తీసుకొని వెళ్ళి అక్కడ కొబ్బరి చెట్టుకి మనకి పడవని ఆపేసి నైట్ అలా ఉంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరి మళ్ళీ ఒడ్డుకి తొమ్మిది గంటలప్పుడు తెస్తారు దీనికి అయ్యేటువంటి బడ్జెట్ ఇది మేము ఆదివారం వెళ్ళాము తీవ్రమైనటువంటి రద్దీ ఉంది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్ నుంచి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకొని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్ఎప్పికి ఒక రెండున్నర గంటల ప్రయాణం పట్టింది అనమాట ఈ విధంగా మేము ఎల్లప్పి చేరుకొని ఒకరోజు హౌస్ బోట్లో ఉండడం అనేటువంటి జరిగింది ఎనిమిది మందికి పన్నెండు వేలు అదే అంతమంది లేవండి మేము ఇద్దరమే ఉన్నామంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ బోట్లు కూడా ఉంటాయి అవి మీకు ఐదు వేల రూపాయలకే లభిస్తాయి అది కూడా లేదు నేను ఒక్కడే ఉన్నాను ఒంటరిగా వెళ్ళాను అనుకుంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్కే మనకి ఇక్కడ వీళ్ళు జెట్ మనకి ఇక్కడ జెట్టీస్ అని మెరైన్ జెట్టీస్ అని మనకి చిన్న చిన్న బోట్ బస్ స్టాప్లు ఉంటాయి అందులో అదే సారీ బోట్ స్టాప్లు ఉంటాయి అందులో మీరు ఎక్కితే కనుక టూ హండ్రెడ్ రూపీస్కి మీరు ప్రయాణం చేయొచ్చు ఇలా మనకు ఉండేటువంటి స్థామలో మనం చక్కగా ఈ బ్యాక్ వాటర్స్ అంటారు సముద్రం నుంచి వెనక్కి వచ్చినటువంటి నీరు చక్కగా చూడడానికి చుట్టూరు వరి పంట ఎక్కువ వేశారు వాటర్ ఉంది కాబట్టి మరి ఉప్పు నీళ్ళు తట్టుకునే వరి రకాలు గట్ట వీళ్ళు పండిస్తున్నారేమో మరి అలాగే కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి అయితే కొబ్బరి తోటలు ఇక్కడ ఎక్కువ కదా కేరళ చాలా పేరు ప్రఖ్యాతులు చెందింది కదా అని మేము అనుకొని కొబ్బరి బొండం ఆర్డర్ చెప్తే ఒక కొబ్బరికాయ అంటే వీళ్ళు తీసుకున్న డబ్బులు అరవై రూపాయలు అనమాట చాలా ఘోరంగా ఉంది హైదరాబాద్లో వైజాగ్ కూడా ఆ రేటుకి చాలా ఏ క్లాస్ నెంబర్ వన్ వస్తాయి లేదు ముప్పై ఐదు రూపాయలకు మనకి కోకోనట్ దొరుకుతుంది కేరళ దూరపు నులిపి అంటారు కదా మనం కేరళ వెళ్ళినా కూడా మనకి కొబ్బరి బండం రేటు అరవై రూపాయలే ఉండడం ఒక రకమైన గమనార్హం అని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ వెజిటేరియన్స్కి చాలా కష్టం అండి నాన్ వెజిటేరియన్స్ అన్నీ ఇక్కడ సముద్రంలో దొరికేటువంటి అన్ని రకాల జలపుష్పాలు చేపలు రొయ్యలు కొరమీన్లు పీతలు పెత్తబతికిలు ఇలాంటివన్నీ మనం తినచ్చు వాటితో పాటుగా మీకు ఇక్కడ మాంసాహార ప్రియులకి చాలా బాగుంటుంది అనమాట అన్నిటికన్నా పైపెచ్చు ఇక్కడ ఫుడ్ మాకు సూట్ అవ్వక చాలా పళ్ళు మాత్రమే తిన్నాం కారణం ఏంటంటే మనం ముందు కన్ఫామ్ చేయకపోతే కనుక వీళ్ళు యథావిధిగా కోకోనెట్ ఆయిల్తో కర్రీస్ వండేస్తారు కాబట్టి మనం ముందుగానే బోట్ ఒకవేళ ఎక్కినా హోటల్లో వెళ్ళినా మీరు పామ్ ఆయిల్ రిఫండ్ ఆయిల్ ఇలాంటివి వాడుతున్నారా మేము సౌత్ ఇండియా నుంచి వచ్చాము మా కోకోనట్ ఆయిల్ నచ్చదు అని చెప్తే వద్దండి మాకు ఏది దొరికినా తినేయగలము అనుకునే వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు కోకోనట్ ఆయిల్ మంచిది కూడా అంట ఇక్కడ వాళ్ళ ఎవ్వరికి ఫ్యాట్లు లేవు చక్కగా కడుపులు లేకుండా నీట్గా ఉన్నారు వీళ్ళు అది కోపో కోకోనట్ నూనె రాస్తేవేమో అలాగే ఇక్కడ వీళ్ళు తినేటప్పుడు వేడి నీళ్ళు తాగుతున్నారండి అది మెడికేటెడ్ వాటర్ అని కూడా అంటున్నారు అన్ని హోటల్స్లో అన్నిట్లో కూడా వీడు వాడుతున్నారు మీకు వ్యవసాయ అనుబంధ రంగాల వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన పనికొచ్చినటువంటి వార్తల నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను గవర్నమెంట్ అగ్రికల్చర్ స్కీమ్స్ అయితేనేమి నూతన వ్యవసాయ అయితేనేమి ప్రైజ్ రిపోర్టు వాతావరణ అంశాలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ అండి మొత్తం వ్యవసాయం గురించి ఏ వీడియో ఏమాత్రం నచ్చినా దయచేసి లైక్ చేయండి నాలుగు వందల యాభైకి పైగా వీడియోలు చేశాను అవి కూడా ఒక్కసారి లుక్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్స్